నీళ్ళు సరిపోయినా సరి లేదండి. అన్నం వస్తుంది, టైంకి అన్నం వస్తుంది. మమ్మల్ని పట్టించుకోవాలి సరిగా. ఇల్లు కొంపలు ఉన్నాం, అదుగొంపు పాకల దోమలు, నైట్ పొగలు నిద్ర లేవు. మాకు మంచి అన్నం తిండి లేవు, పాకలు లేవు. ఇప్పుడు వచ్చి 72 సంవత్సరాలు విజయవాడ వచ్చి మమ్మల్ని ఎవరు పట్టుకోవాలి, ఏ పార్టీని పట్టుకోవాలి మమ్మల్ని. ఈ దోమలు పడుకున్నాం, ఓటుకు వస్తున్నారు, నాకు ఓటు వేయండి అయ్యా, అది ఏంటి అయ్యా అంటున్నారు. అంత ఒకటే. అని ఇప్పుడు పనులు లేవు కదా, పనులు లేని టైంలో స్వచ్ఛంద సమస్యలు చాలా వస్తున్నాయి. చాలా సమస్యలు వస్తున్నాయి మాకు, చూస్తున్నారు. ఏం భోజనం మాత్రం మాకు వస్తుంది, ఇంకా ఏం మాకు రాలే. భోజనం అయితే ఇస్తున్నారు అందరూ వచ్చేసి, అందరికీ వస్తుంది. అంటే ప్రస్తుతానికంటే పనులు లేవు కాబట్టి వాళ్ళు చాలామందికి వస్తుంది, అందరికీ ఇస్తున్నారు. భోజనం పెడుతున్నారు, చేస్తున్నారు, అది ఏం చెప్పకూడదు. మంచినీళ్ళు సరిపోయి కూడా వస్తుంది, మంచి ఇస్తున్నారు. అన్ని ప్యాటరీ అన్ని ఇస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. చాలా మందికి భోజనం మాత్రం వస్తుందండి. వాటర్ ఇప్పుడు ఈ 10 రోజులకి వాటర్ కూడా వస్తుంది, కానీ మేము ఇళ్ళల్లోనే ఉంటున్నాము. పనులు లేని టైంలో కాబట్టి వస్తుంది భోజనాలు కూడా, లేకపోతే రాదు. మళ్ళీ వాటర్ కూడా సరిగా రాదు. ఇప్పుడు ఈ పనులు ఇవన్నీ ఇంటి వదిలి బయటికి వెళ్ళకూడదు కదా, అందుకని ఇప్పుడు అన్ని సౌకర్యాలు వస్తున్నారు. భోజనం పంచుతున్నారు చాలా మంది. ఆకలితో ఉన్నప్పుడు తెచ్చి వేస్తున్నారండి, పర్వాలేదండి. చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. తిండి మాత్రం పెడుతున్నారు, ఎవరో ఒకరు వస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు, తింటా ఉన్నారు. భోజనాలకు ఇబ్బంది లేదు. ఇంకా వేరే వేరే అంటే లేదు, ఖర్చులకు డబ్బులు గిబ్బులు ఇంక వేరే ఖర్చులు అంటే లేదు. పెట్టేటప్పుడు దొరికింది, అదే అంతే అంతే, అది వరకే ఉందండి. పర్వాలేదు, ఆకలి లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.